నమస్తే అందరికీ వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్స్టన్ స్టూడియో. నేను మీ అంజీ యాక్స్టన్. సో ఈరోజు ఏదైతే మస్తు కుషిలో నా భయ నేనైతే, ఎందుకంటే అట్టిడి చేసి 200 సబ్స్క్రైబర్స్ని అయితే పొందినాం. 200 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు మనకి. సో ఐఎమ్ ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నీ కైరు 200K కాదు, 200 సబ్స్క్రైబర్సే బ్రో. నాకు ఇవాళ ఒక వీడియో అప్లోడ్ చేసిందనుకో, ఒక సబ్స్క్రైబర్ రోజుకో సబ్స్క్రైబర్ వస్తున్నాను అనుకో, నాకు ఒక మెట్టు ఎక్కుతున్నానని అర్థం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నానని అర్థం. సో నాకైతే ఎటువంటి సో నాకు సబ్స్క్రైబర్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో 200 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో ఫుల్ క్వశ్చన్. సో ఇట్లనే కొంచెం ఆదరిస్తూ ఉంటే కొంచెం ఇంకొంచెం ఎదగగలను. 200 నుంచి 1K 10K 10K 100K వెళ్ళిపోవచ్చు. సో మీ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ కావాలి నాకు. అరే నీకు ఇంకెంత సపోర్ట్ కావాలరా నాయనా అని అడుగుతారు మీరు. బ్రో మీ సపోర్ట్ లేదు ఒక లైక్ రాదు, షేర్ రాదు, కమెంట్ రాదు, ఏది రాదు. సో ఇవన్నీ కాదు, మేజర్గా మనం ఒక ఫస్ట్ ఒక ఫ్యూ పాయింట్స్ మాట్లాడి ముందరికి వచ్చిన ఫస్ట్ వ్యూవర్స్ గురించి మాట్లాడుకుందాం. సో వ్యూవర్స్, నా కంటెంట్ మీకు తెలుసు, నేను స్టార్టింగ్లో చెప్పిన కవర్ డ్యాన్స్ వీడియోస్ను షార్ట్ ఫిలిమ్సే చేస్తాను. సో ఇప్పుడు ఎందుకు అవన్నీ ఆపేసిందంటే మీకు ఆల్రెడీ తెలుసు కాపీరైట్ క్లైమ్స్ పడుతున్నాయి. సో కాబట్టి ఆపేసిన, నా యాడ్కి రెవెన్యూ ఆగిపోతుంది, ఇటు మనీ ఆగిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే నేను కవర్ డ్యాన్స్ వీడియోస్ తీయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు, కానీ నాకు కరెక్ట్ ఎక్విప్మెంట్ లేదు. నేను ఇప్పుడు ఏ ఫోన్లో చేస్తున్నానో తెలుసు, ఏ మైక్ పెట్టుకొని కూడా చేస్తున్నానో తెలుసు, నా బడ్జెట్ ఏందో కూడా తెలుసు మీకు. సో ఇప్పుడు ప్రతి కవర్ డ్యాన్స్కి నేను పెట్టాలంటే కెమెరా పైసలు పెట్టాలంటే అవే పైసలను జమ చేసి నేను కెమెరా కొనవచ్చు. సో అట్లా కూడా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే కరెక్ట్ కెమెరా లేదు నా దగ్గర, కరెక్ట్ ఎక్విప్మెంట్ లేదు. సో నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఛానల్ని ఎందుకు దింపుడు ఆపేసుడు, ఇంకొన్ని వేరే లేవా ఇదే కంటెంట్ ఉందా అని చెప్పి వేరే ఇప్పటికి స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ చేసిన. సో మీకు తెలిసి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా ఇప్పటికీ నేను ఒక ఉంటాయి, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా తెలుసు మీకు. ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ చూసిరు, ఇంట్లో వాళ్ళతో చేసిన వీడియోస్ అవన్నీ చూసిరు మీరు. సో మెయిన్గా ఇంకోటి ఏంటంటే వ్యూవర్స్, స్టార్టింగ్ నేను కవర్ డ్యాన్స్ వీడియో పెట్టిన దానికి ఇప్పుడు 1.5K దాటిపోయారు. సో థ్యాంక్ యూ ఫర్ ఇట్, చూసినందుకు, ఆదరించినందుకు కవర్ డ్యాన్స్ వీడియోని. సో నా కంటెంట్ వచ్చేసి అది. ఇప్పుడు ఏంటంటే కాపీరైట్ క్లైమ్స్ వల్ల నేను ఆగిపోయినా. ఇంకోటి ఇప్పుడు ఈ వీడియోస్ వస్తున్నాయి, ఇప్పుడు స్టార్టింగ్ వీడియోస్ పెట్టినా నేను టార్గెట్ 2.2 కాడ ఆడేయడం మంచిగానే వ్యూస్ అని కరెక్ట్గా ఉన్నాయి. నేను మెయిన్గా ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్లలో వ్యూస్ పోతలేవు ఏంది బాయ్, మరీ దారుణం. సో మీ వ్యూ కావాలి బాయ్, ఒక షేర్ కావాలి, కామెంట్ కావాలి. సో నమస్తే అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్స్టన్ స్టూడియో. నేను మీ అంజీ యాక్స్టన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువనే, మనం 200 సబ్స్క్రైబర్స్ని దక్కించుకున్నాం. సో ఏమైతే నేను ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో న్యూ సబ్స్క్రైబర్స్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ ఇంతమంది ఆరాధించినందుకు, సపోర్ట్ ఇచ్చినందుకు నాకు. సో ఇంకొంచెం సపోర్ట్ కావాలి నాకు. నీకు ఇంకెంత సపోర్ట్ కావాలరా అని అంటారు. సో మీ సపోర్ట్ లేదు, ఒక లైక్ రాదు, షేర్ రాదు, కమెంట్ రాదు, ఏమి రావు. సో థ్యాంక్ యూ ఫర్ ఇట్. నీకు వచ్చింది 200K సబ్స్క్రైబర్స్ కాదు, 200 బ్రో. నాకు తెలుసు 200 వచ్చినాయని. ఇప్పుడు నేను ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసిందంటే రోజుకో సబ్స్క్రైబర్ వస్తుందంటే అరే నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారా బై రోజు అని అర్థం. నాకైతే అది జాలి బై. ఈరోజు కొన్ని ఫ్యూ పాయింట్స్ మాట్లాడానికి వచ్చిన ఫస్ట్ వ్యూవర్స్ గురించి మాట్లాడతా. సో నాకు తెలిసి మీ కంటెంట్ నా కంటెంట్ వచ్చేసి ఏందో మీకు తెలుసు, ఎందుకంటే ఫస్ట్ నేను కవర్ డ్యాన్స్ వీడియో షార్ట్ ఫిలిమ్సే అన్నా. సో ఇప్పుడు నేను మీకు తెలుసు కాపీరైట్ క్లైమ్స్ పడుతున్నాయి అని చెప్పేసి నేను ఆపేసిన, ఇప్పుడు వేరే కంటెంట్తో వస్తున్నాం మేము ముందరు. కానీ నేను ఇప్పుడు ఈ ఛానల్ని ఎందుకో ఆపడని చెప్పి ఈ వీడియోస్తో ఇంక్రీజ్ చేసుకుందామని, ఇప్పుడు స్టార్టింగే కదా చేసేమవుతుంది అది ఇది అని చెప్పి వేరే కంటెంట్తో కొత్త కంటెంట్తో వచ్చిన ఇప్పుడు. ఎందుకంటే నా దగ్గర కరెక్ట్ బడ్జెట్ లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను కవర్ డ్యాన్స్ వీడియోస్ తీయొచ్చు, ప్రాబ్లం ఉండదు, కానీ నా యాడ్ రెవెన్యూ అయిపోతుంది, మనీ వచ్చేటివి కూడా రావు. సో వీడియోస్కి ఇంకోటి ఏంటంటే మానిటైజేషన్ కాడ మనకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను ప్రతి వీడియోకి కెమెరా కొనాలి, రెంట్ తీసుకోవాలి, దాన్ని పైసలు పెట్టాలని అంటే నేను చేసే కవర్ డ్యాన్స్ వీడియోస్లలో ఇప్పుడు నేను ఆ రెండు వేడి పైసలను జమ చేసి నేను ఇంకో కెమెరా కొనవచ్చు. సో ఇది ఎందుకు అని చెప్పి ఇంకొంచెం ఇప్పుడు ఈ వీడియో ఈ కంటెంట్తో అయితే ఎదుగుదాం, ముందు చూడొచ్చు ఇంకా కవర్ డ్యాన్స్ నాయి అని చెప్పి ఆగిన. సో నేను ఆపాను దాన్ని, కవర్ డ్యాన్స్ వీడియోని అయితే ఆపాను. సో ఇంక్రీజ్ చేస్తూనే ఉంటా, తెస్తూనే ఉంటా ఇప్పుడు మీకైతే ఇప్పుడు ఈ వీడియోస్తోని కొంచెం నేను కామెడీ వీడియోస్తోని ఇట్లాంటివి. తర్వాత కవర్ డ్యాన్స్ వీడియోస్ చూడవచ్చు మీరు, చూస్తారు పక్కా నేను చేస్తాను. సో ఫస్ట్ వ్యూవర్స్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వ్యూవర్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్ కవర్ డ్యాన్స్ వీడియోస్కి 1.5K ఇప్పుడు దాటిపోయారు. సో థ్యాంక్ యూ ఫర్ ఇట్.
ఇంతగానం సపోర్ట్ చేసినందుకు మీ సపోర్ట్ లేని ఇన్ని వ్యూస్ రావు, ఒక షేర్ రాదు, కామెంట్ రాదు, ఏం రాదు. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, ఇంతగానం ఆదరించినందుకు. సో ఇంకోటి నెక్స్ట్, నేను అవి అవి ఆపేసిన తర్వాత టార్గెట్ 2.0 కూడా మంచిగానే పోయినాయి, వ్యూస్ మంచిగానే పోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్కి పోతలేవు అన్నట్టు, అవి ఎందుకు అయిపోయినాయో తెలుస్తలేదు. సో వ్యూవర్స్ కొంచెం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నేను కూడా ఒక యూట్యూబర్ని, కొత్త స్టార్ట్ చేసిన ఛానల్ తెలుసు మీకు. సో నేను కూడా కొంచెం ఉండాలని ఉంటుంది. అండి, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కంటెంట్. మెయిన్గా మనకి ఇప్పుడు నేను ఒక వీడియో చేసిన అనుకో, మొన్న నిన్న ఒక వీడియో చేసిన, అంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ అని ఒక కాన్సెప్ట్తో వచ్చిన. సో వాళ్ళు ఏంటంటే, నేను ఒకటి చేసిన బాయ్, ఇప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేసినానంటే కింద కమెంట్ సెక్షన్ ఉంది. సో మీకే కంటెంట్ కావాలంటే మీరు ఏదైనా చెప్పండి, సజెస్ట్ చేయండి నాకు, అంటే నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్తే నేను ట్రై చేస్తాను చేయనికి పక్క. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కమెంట్ సెక్షన్ ఉన్నదే అందుకు ఇప్పుడు కమెంట్ సెక్షన్లో ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టినారే నీకు బరాబర్ లేదు బై కంటెంట్ అది ఇది అని చెప్పి చెప్పండి, చూసుకుందాం. కింద కమెంట్ సెక్షన్లో ఉంది కదా, కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది ఇప్పుడు ఈ కంటెంట్లో ఇది కరెక్ట్ లేదు, ఇది చేద్దాం. కొంతమంది పెడతారు, మా ఇద్దరు ముగ్గురు దోస్తులు పెడతారు, అంటే కొంచెం నీ తమ్నెల్ మంచిగా లేదా కొంచెం ఇంప్రూవ్ చేయరా తమ్నెల్లో అది ఇది అని చెప్పి చెప్పారు. సో తెలుసు అది కూడా. ఇంకోటి ఏంటంటే ఇట్లా కొంతమంది చెప్తారు కానీ కొంతమంది చెప్తలేరు. సో చెప్పండి బ్రో, నేను ఏమంటలేను, నేను ఏమనుకోను, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఇంప్రూవ్ చేసుకోండి, ఇంకొని అరే ఇంకొని తెద్దాం ఇల్లా అని చెప్పి చేస్తా. సో పక్కా మీకు ఎంటర్టైన్మెంట్ చేసే వీడియోలు అయితే పక్కా తెస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతమంది గురించి మాట్లాడుకుందాం, ప్రతి ఒక్కరు చెప్పుకునేదే. సో కొన్ని వీడియోస్కి అయితే 1-2 డిస్లైక్స్ కొట్టిరు బై, ప్రతి ఒక్కరికి ఉంటారు డిస్లైక్స్ ఉంటారు, కానీ కొంతమందికి నచ్చదు, అంటే కొంతమంది ఎదుగుతుంటే కొంతమందికి నచ్చదు. సో కొంతమంది ఫేక్ పీపుల్ ఉంటారు, తిరుగుతుంటారు, చుట్టుముట్టు పట్టించుకోవద్దు. నేను చూసిన ఇంతకుముందు నేను పెట్టిన వీడియోస్లలో ఒక్కరు ఇద్దరు 3 డిస్లైక్స్ కొడుతారు. సో నేనేమంటాను, కొట్టండి డిస్లైక్స్ కూడా, వాళ్ళు కూడా ఉంటేనే నా ఛానల్ కూడా ఎదుగుతుంది, పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళు కూడా నీకు ఇంప్రూవ్మెంట్ ఇవ్వడానికి వస్తారు, ఫేక్ పీపుల్ వాళ్ళతో పట్టించుకోవచ్చు. కొంతమందికి నచ్చని వాళ్ళు ఉంటారు భయ్యా, కానీ ఒకటే చెప్తాను నేను వాళ్ళకి, వాళ్ళకి ఎక్కడ పెట్టాలో అక్కనే పెట్టండి భయ్, చాలు అదే మస్త్ అయిపోతుంది వాళ్ళకి. సో కొంతమంది ఉన్నారు డిస్లైక్ కొట్టే వాళ్ళు, కొట్టండి భయ్, నేను ఏమంటలేను. సో నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే అదే మన కంటెంట్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇది ఇప్పుడు ఈ వీడియోలు ఇది మంచిగా లేదు రాబోయే, థంబ్నెయిల్ మంచిగా లేదు, ఈ ఫాప్ మంచిగా లేదు, ఫస్ట్ 1 మినిట్ నుంచి మంచిగా లేదు అని చెప్పి చెప్పండి. సో నేను దాన్ని సరిదిద్దుకుంటా. సో ట్రై చేస్తా పక్క. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెయిన్గా అలాగే నేను పెట్టే వీడియోకి థ్యాంక్ యూ ఇంతమంది వచ్చినందుకు. సో నేను పెట్టిన వీడియోకి అయితే ఇప్పుడు వ్యూస్ అయిపోతున్నాయి మంచిగానే. సో థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఇప్పుడు స్నాప్చాట్లో లేదు. సో నెక్స్ట్ మనము చూడవచ్చు, కొన్ని వీడియోస్ వస్తే ఇంకో అట్లాంటివి ఒక మెయిన్ కంటెంట్తో వస్తా. సో త్వరలో మీకు రేపన్న ఎల్లుండి అప్లోడ్ చేస్తా పక్క. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ 200 ఫ్యామిలీ మెంబర్స్ టు మీ. సో ఇంతగానో ఆదరించినందుకు థ్యాంక్ యూ, ఎంత చెప్పినా సరిపోదు. సో ఇలాగైనా సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా వేసండి. ఇలాగే కొత్త అప్డేట్స్ వస్తున్నాయి, ఇంకా ఆల్రెడీ ప్లాన్లో వేసుకున్నా. సో నెక్స్ట్ వస్తున్నాయి 1-2-3. కమెంట్లో కమెంట్ చేసిరు. సో ఇవి చేద్దామని ప్లాన్లో ఉన్నా. సో ఇప్పటికైతే